వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ పట్టణంలోని పలు వార్డులలో ప్రచారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ పార్టీ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలలోనే మొదటి స్థానం వైపు దూసుకు వెళ్తుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అంటే ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాను. హరీష్ రావు అబద్ధాలతో ఈ రాజ్యం పరిపాలన సాగదు. నీ సిద్దిపేట ఎట్లున్నది, మా మెదక్ ఎట్లున్నది, ఒక్కసారి నువ్వు మా మెదక్ పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా చెల్లెలు మా ఆడబిడ్డ చదువుకోవడానికి మహిళా డిగ్రీ కాలేజ్ ఉంటే ఇక్కడ నుంచి తరిమికపోయి తీసుకుపోయిండ్రు, తరలించకపోయిండ్రు. అదేవిధంగా మన పిల్లలు ఉన్నత విద్య చదవడానికి పీజీ కాలేజ్ ఉంటే పీజీ కాలేజీ ఇక్కడ నుంచి తరలించకపోయిండ్రు. నిరస్తు డిజిటల్ రింగ్ రోడ్ వేస్తామని రింగ్ రోడ్ వేస్తామని చెప్పి ఇప్పటికి 9.5 సంవత్సరాలు గడుస్తుంది. 600 కోట్లు క్లీన్ చేస్తామని చెప్పి అది ప్రొసీడింగ్ లో పేపర్ల ముందే ఉంది తప్ప మెదక్లో మనకి ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ కానీ వ్యవస్థ ఇంతవరకు కనుమరుగు కాలేదు.